తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు కాంతి కిరణం. రచించిన వారు దిశాపతి గారు. కథ విందాము. మానసిక విశ్లేషణ శిక్షణ కళాశాలలో ఆ రోజు చాలా హడావిడిగా ఉంది. సైకాలజీ ఎంఏ పాస్ అయిన వాళ్ళకి ఆ కాలేజీలో ఓ ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఉత్తీర్ణులైన వాళ్ళకి డిప్లొమా లభిస్తుంది. డాక్టర్ అభిరామ్ నేతృత్వంలో నడిచే ఆ కళాశాల డిప్లొమా చాలా ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తారు, ముఖ్యంగా వైద్య వర్గాల వారు. ఇంతకీ ఆ రోజు హడావిడికి కారణం 11 నెలల థియరీ క్లాసులు పూర్తయ్యి కాలేజీకి సెలవులు ఇవ్వడమే. ఓ నెల పాటు ప్రాక్టికల్స్ చేయాలి, పరీక్షకి కూర్చోవాలంటే. ఒక్కో బ్యాచ్ని ఒక్కో సంస్థకి అలాట్ చేస్తారు. నీలిమకి హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ ఛాలెంజెడ్ సంస్థ అలాట్ అయ్యింది. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్లల్లో ఏదైనా డిప్రెషన్ ఉందేమో కనిపెట్టి ఉంటే దాన్ని మానసిక శాస్త్ర పద్ధతుల ద్వారా ఎలా దూరం చేయాలి అన్న అంశం మీద థెరీస్ రాసి సమర్పించాలి. గగన్ని చూస్తూనే ఒక క్షణం నీలిమ గుండె లాయ తప్పింది. అతను అంధుడంటే ఎవ్వరూ నమ్మరు. తెల్లటి శరీరం, క్లీన్ షేవ్తో పచ్చగా మెరిసే గడ్డం, ఉంగరాల జుట్టు, కొసదేరిన నాసిక, ముఖ్యంగా అందమైన ఆ కళ్ళు. చూసిన వారెవ్వరూ అతన్ని అంధుడు అనుకోరు. క్వశ్చనీర్ చేతిలో పట్టుకుని నీలిమ అతన్ని ఒక్కో ప్రశ్న అడిగి సమాధానం రాసుకుంటోంది. జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించడానికి అంధత్వం ఒక అవరోధంగా మీకెప్పుడైనా అనిపించిందా అంది నీలిమ. గగన్ నవ్వాడు. లేదు, ఎందుకంటే నేను అసలు ఎప్పుడూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అనుకోలేదు అన్నాడు. నీలిమ తెల్లబోయింది. ఈ ప్రశ్నకి ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి జవాబు ఇవ్వలేదు, మీరు షాక్ అయ్యారు కదూ అన్నాడు గగన్ మళ్ళీ. నీలిమ ఆశ్చర్యపోయింది. కాని పైకి మాత్రం మొండిగా, గొప్పవాడు కావాలనే కోరిక కూడా లేకపోవడం గొప్పతనం కాదు, ఆకర్మణ్యత్వం, పిరికితనమును అంది. ఎందుకలా నా విషయంలో మీరు తీర్పులిచ్చేస్తున్నారు? పుట్టిన ప్రతి ప్రాణి గొప్పవాడై తీరాలా? ఈ ప్రపంచానికి సామాన్యులు అక్కర్లేదా? నా మట్టుకి నేను నాలో ఈ లోపం లేకపోయినా మీరన్న ఆ శిఖరాలకేసి కన్నెత్తైనా చూసేవాణ్ణి కాదు. నవ్వుతూ తుళ్ళుతూ నలుగురికి సాయపడుతూ నలుగురి సాయం పొందుతూ ఆనందంగా జీవిస్తే చాలని కోరుకునేవాణ్ణి. ఇప్పుడు అదే కోరుకుంటున్నాను అన్నాడు గగన్. నీలిమ మనసులోనే అతని ఫిలాసఫీని అభినందించకుండా ఉండలేకపోయింది. మరి మీరున్న ఈ పరిస్థితుల్లో మీరు కోరుకునే ఆ ఆనందమయ జీవితం నలుగురికి సాయపడడం వగైరా? గగన్ మళ్ళీ నవ్వాడు. ఎలా సాధ్యమంటారు? దానికి సమాధానం ప్రశ్న జవాబు రూపంలో చెప్పడం కష్టం. మీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే నాతో కొన్నాళ్ల పాటు స్నేహం చేయండి, తెలుస్తుంది అన్నాడు. నీలిమ కంగారు పడింది. ఆమె ముఖంలో భావాలు చదివిన వాళ్ళ, మీరేమీ కావనపడకండి, నేనేం మీకు లైన్ అయ్యడం లేదు అన్నాడు గగన్ నవ్వుతూ. నీలిమ మొహం రోషంతో ఎర్రబడింది. క్షణాల్లో ఒక నిర్ణయానికి వచ్చింది. నాకు అలాంటి భయాలేం లేవు, ఓకే, ఈ క్షణం నుంచి మనం స్నేహితులం అంది. అలా ప్రారంభమయ్యింది వాళ్ల స్నేహం. రోజులు గడిచే కొద్దీ నీలిమకు అర్థం కావడం మొదలుపెట్టింది. గగన్ ఒక విజ్ఞాన సర్వస్వం. బ్రైలీ లిపిలో ఉన్న గ్రంథాలేవి అతను వదిలిపెట్టినట్లు లేదు. ఏ విషయంలో అయినా అతని పరిజ్ఞానం చాలా సహేతుకంగా మౌలికంగా ఉండేది. అంతేకాదు అతను చాలా సున్నిత మనస్కుడు. నీలిమ తనకు తెలియకుండానే గగన్ వైపు ఆకర్షితురాలు కావడం మొదలుపెట్టింది. కానీ ఈ ఆకర్షణ దేనికి దారితీస్తుందో అని లోపల చాలా భయపడుతూ ఉండేది. ఒక అంధుణ్ణి భర్తగా వరించి చీకటి జీవితాన్ని ఆహ్వానించడానికి తనేమి గాంధీ మహాత్ముడో మదర్ తెరీసానూ కాదు. అయినా గగన్ సాన్నిహిత్యాన్ని వదులుకోవడానికి ఆమెకు మనసొప్పలేదు. వాళ్ల స్నేహంలాగే కొనసాగుతోంది. నీలిమ మనసులో అలజడి కూడా దాంతో పాటు పెరుగుతోంది. సాధారణంగా గగన్కి తన వైకల్యాన్ని గురించిన టాపిక్ ఇష్టముండదు. అయినా నీలిమని నొప్పించలేక ఆమె ఏదైనా ఆ విషయంలో అడిగితే జవాబిస్తుండేవాడు. దీనికి చికిత్స లేదా అని అడిగింది నీలిమ ఓరోజు. ఎందుకు లేదు, కార్నియర్ ట్రాన్స్ప్లాంటేషన్తో తిరిగి చూపు వచ్చే అవకాశం ఉందట. మరైతే నువ్వు ఎందుకు ప్రయత్నించలేదు? కార్నియాని డబ్బుకి అమ్మే సంస్థలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఉన్నా కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇక ఉచితంగా ఇచ్చే ఐ బ్యాంకుల్లో పేరు రిజిస్టర్ చేయించారు. నా వంతు రావడానికి ఇంకా 50 ఏళ్ళు పడుతుండట అంటూ నవ్వాడు గగన్. నీలిమ నవ్వలేదు. టీవీలు వచ్చాక కూడా రేడియోని మర్చిపోని కొద్దిమందిలో నీలిమ తల్లి ఒకరు. ఆవిడ రోజు ఉదయం జనరంజనీలో పాటలు తప్పకుండా పెట్టుకుని వింటుంది. ఆ రోజు నీలిమ టిఫిన్ చేస్తూ ఉంటే రేడియోలో ఏవో పాటలు వస్తున్నాయి.
శిలలపై శిల్పాలు చెక్కినారు అంటూ కంఠశాల కంఠం హంపి అందాల్ని కళ్ల ముందు బొమ్మ కట్టిస్తోంది. పాట మధ్యలో స్టక్కపైపోయి నా కనులు నేవిగా చేసుకుని చూడు, చేసుకుని చూడు, చేసుకుని చూడు అని వస్తోంది. నీలిమ చిరాక తలెత్తింది. పాట ఇంకా అలాగే వస్తోంది. హఠాత్తుగా నీలిమ మెదడులో ఫ్లాష్లా ఓ ఆలోచన మెదిలింది. అవును, తనెందుకు గగన్ని తన కళ్ళు, అదే కన్ను, అతని కన్నుగా చేసుకుని చూసేలా చెయ్యకూడదు. చ, ఇంత చిన్న ఆలోచన తనకు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? ఎప్పుడో మరణానంతరం ఎవరో అపరిచితుడికి ఒక వ్యక్తి కళ్ళు ఉపయోగపడడం గొప్ప ఆదర్శమే కావచ్చు. కానీ అది ఈ జన్మలోనే తనకే ఉపయోగపడి తన జీవితంలోనూ వసంతాలు విరబూయిస్తే తన సమస్యకి ఎంత చక్కని పరిష్కారం దొరికింది. శంఖం లాంటి అందమైన మెడ మీద ఉన్న అంతకన్నా అందమైన నీలిమ తరలో ఒక చురుకైన మెదడు కూడా ఉంది. ఆ ఆలోచనల్లో ఓ మెత్తడు కూడా ఉంది. ఐడియా రాగానే వెళ్ళి గగన్తో ఐ లవ్ యూ అనలేదు నీలిమ. వెంటనే డాక్టర్ని కలిసింది. అతనితో తను చెయ్యదలుచుకున్నది చెప్పింది. డాక్టర్ విస్తుపోయాడు. అతని దగ్గరికి ఇంతవరకు ఎవరూ ఇటువంటి ప్రతిపాదనతో రాలేదు. మనిషి పోయాక కళ్ళు దానం చేయడానికే 190 అనుమానాలున్న సమాజంలో ఇలాంటి అమ్మాయిని చూడడం అతనికి కొత్తగా ఉంది. ఏవైనా డాక్టర్గా తన ఎథిక్స్ తనకు ఉన్నాయి. మీ ఆలోచన సరైనది కాదు అన్నాడు డాక్టర్ ఉద్బోద్ఘాతంగా. ఎందుకని? భగవంతుడు 2 కళ్ళిచ్చింది, 1 పోగొట్టుకోమని కాదు. ఏ, ఈ ప్రపంచంలో ఎంతమంది ఒకే కన్నుతో జీవించడం లేదు? వాళ్లకి మార్గాంతరం లేదు. కానీ వీరు చేజేతుల అంధత్వం కొని తెచ్చుకుంటారా? మాట వరుసకి రేపు ఏదైనా ప్రమాదంలో మీ 2 కంటికి అపాయం జరగవచ్చు. అప్పుడేమవుతుంది? ఆ రిస్క్ ఎప్పుడూ ఉంది. 2 కళ్ళు ఉంటే మాత్రం అలాంటి ప్రమాదాల్లో 2 నష్టం జరగచ్చుగా అంది నీలిమ. మనుషులు భగవంతుడు ఇవ్వని వాటి గురించి ఆయన్ని నిందిస్తారే తప్ప ఇచ్చిన వాటి విలువ గుర్తించరు. ఉదాహరణకి ఓ 1,000,000 డాలర్లు ఇస్తానంటే మీ 2 కళ్ళు ఇవ్వగలరా? ఇవ్వరు కదా. అంటే మీ కళ్ళు 1,000,000 డాలర్ల కంటే ఎక్కువ విలువైనదన్నమాటే కదా అన్నాడు డేల్ కార్నీ. మీరేమో ఇలా అన్నాడు డాక్టర్. మీరు ఉదాహరించిన మాటలు ఈ సందర్భానికి వర్తించవు. ఎందుకంటే 1, నేను 2 కళ్ళు ఇవ్వడం లేదు. 2, అతను నాకు 1,000,000 డాలర్ల కంటే ఎక్కువే. ఏవైనా చూస్తూ చూస్తూ ఒక డాక్టర్గా ఇలాంటి పని నేను చెయ్యలేను. నీలిమ తీయగా నవ్వి, పేషెంట్కి తెలియకుండా దొంగతనంగా అతని కిడ్నీలు తీసి అమ్ముకునే దేశంలో మీలాంటి వైద్యులున్నందుకు చాలా గర్వంగా ఉంది డాక్టర్. కానీ నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నా సొంత బాధ్యత మీద పూర్తి ఇష్టంతో ఈ పని చేస్తున్నాను నేను అంది. ఇది లీగల్ కాదనుకుంటాను, పైగా ఎథికల్ కూడా కాదు డాక్టర్. మా నాన్న లాయర్, పైగా ఎమ్మెల్యే. మీకెలా కావలిస్తే అలా అగ్రిమెంట్ రాయించి సంతకం పెట్టిస్తాను. ఏదైనా గొడవ వస్తే మా నాన్న చూసుకుంటారు. నేనంటే ఆయనకి విపరీతమైన ప్రేమ. ఏం చేసినా కాదనరు. ఇక ఎథిక్స్ అంటారా? ఒక మనిషికి నేత్రదానం చేయడం కంటే గొప్ప ఎథిక్స్ ఏముంటాయి చెప్పండి. లేదు లేదు, అసలు అలా సజీవ వ్యక్తుల నుంచి కార్నియా తీయడం ఫీజిబుల్ కాదు. నీలిమ మళ్ళీ నవ్వింది. డాక్టర్, మీరు ఎంత మంచివారంటే అబద్ధం ఆడడం కూడా రాదు. ఫీజిబుల్ కాకపోతే ముందే చెప్పేవారు. ముఖస్తుతి అనుకోకండి. ఏది ఫీజబులా అని ఆలోచించే వ్యవస్థలో మీరు ఏది ఫీజిబులా అని ఆలోచిస్తున్నారు? నిజంగా మీరు చాలా గొప్పవారు అంది. నేను మెడికల్ కౌన్సిల్ని సంప్రదించాలి, నాకు కాస్త టైం ఇవ్వండి అన్నాడు డాక్టర్. దట్స్ ఫైన్, మళ్ళీ ఎప్పుడు కలవను డాక్టర్ చెప్పాడు. నీలిమ వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గర నుంచి వచ్చాక నీలిమ గగన్తో తన ప్రేమ గురించి చెప్పింది. నీకు పిచ్చన్న ఎక్కుండాలి, లేక గుడ్డివారి కళ్ళల్లో కూడా నీళ్లుంటాయేమో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం అయినా అయ్యుండాలి ఇది అన్నాడు గగన్ కామ్గా. మాటి మాటికి గుడ్డివాణ్ణి గుడ్డివాణ్ణి అని నిన్ను నువ్వు కించపరుచుకోకు. డాక్టర్తో మాట్లాడాను, నీకు చూపొస్తుంది. ఎలా? తనకి డాక్టర్కి మధ్య నడిచిన సంభాషణ అంతా వివరించి చెప్పింది నీలిమ. వింటూనే గగం మొహం అభిమానంతో ఎర్రపడింది. ఇది నా మీద ప్రేమ కాదు, జాలి, కేవలం జాలి. నన్ను చూసి ఎవరైనా జాలిపడ్డమంటే నాకు అసహ్యం అన్నాడు. ఎందుకలా అనుకుంటావు? నిన్ను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అంది నీలిమ. గగన్ విరక్తిగా నవ్వాడు. నన్ను ప్రేమిస్తున్నావా? ఏం చూసి? తల్లెవరో తండ్రెవరో తెలియదు, పైగా ఈ అంధత్వం ఒకటి. దాన్ని పోగొట్టడానికి నీ పిచ్చి ఆలోచనలు, పిచ్చి త్యాగాలు. ఈ తెలివి తక్కువ ఆలోచన మానుకో అన్నాడు. నీలిమ నవ్వి,
నిన్ను ఏం చూసి ప్రేమించానన్నావు కదూ. నీ తెలివి, సంస్కారం, ప్రిన్సిపల్స్, ఆపై నీ అందం అంది. అందం, అసలు ఆ మాటకే అర్థం తెలియని బ్రతుకునాది అన్నాడు గగన్. నీలిమ ఆశ్చర్యం నటిస్తూ, నీలో ఇంత సెల్ఫ్ పిటీ ఉందని నాకు తెలియదు సుమి. అయితే దృఢ వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్పే కబుర్లన్నీ చిలక పలుకులన్నమాట అంది. గగన్ జీవాలున తలెత్తి, ఇదేం సెల్ఫ్ పిటీ కాదు, తెలివి తక్కువగా అగ్నిలోకి ఉరకబోతున్న శలభాన్ని పక్కకి తప్పించడం కోసం చెప్తున్న పచ్చి నిజం అన్నాడు. నీలిమ రాసి పడుతున్నట్లు, నా ఆలోచనలో ఎక్కడ లోపం ఉందో చెప్పు, నేనేమి సెంటిమెంటల్ ఫూల్లాగా ఆలోచించడం లేదే, పూర్తి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను అంది. ఆ నష్టాలన్నీ నీకు డాక్టర్ చెప్పాడు, నువ్వేదో త్యాగం చేస్తున్నాను అన్న భ్రమలో ఆ రిస్క్ని లైట్గా తీసుకుంటున్నావు, కానీ అది ఎంత పెద్ద రిస్కో నీకు అర్థం కావడం లేదు అన్నాడు గగన్. ఇది రిస్క్ అయితే క్యాల్కులేటెడ్ రిస్క్, ఆ మాత్రం రిస్క్ లేకుండా జీవితంలో ఏదీ లభించదు. ఇక నీ అభ్యంతరాలు ఏవీ నేను వినదలుచుకోలేదు, డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను అంటూ వెళ్ళిపోయింది నీలిమ. గగన్కి చూపొచ్చింది. నీలిమ గగన్ దంపతులయ్యారు. 5 ఏళ్ళు గడిచాయి, వాళ్లకో పాప పుట్టింది. సైన్స్ కాంగ్రెస్ సభలు జరుగుతున్న ఆ హాల్ అంతా ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారిచే ప్రారంభించబడిన ఆ సభలో మొదటి సెషన్లో మొదటి పేపర్గా ఇండియన్ అమెరికన్ డాక్టర్ సునయన పేపర్ ఎంపికయ్యింది. ఆమె పేపర్ చదువుతోంది. ఇది టెక్నికల్ పేపరా లేక సైన్స్ ఫిక్షన్ కథ అన్నట్లు మొహాలు విసుగ్గా పెట్టుకుని కూర్చున్నారు కొందరు శ్రోతలు. డాక్టర్ సునయన తన పేరు చదవడం కొనసాగిస్తూ, అలా నీలివ కడుపున ఆనాడు పుట్టిన పాపని నేనే అంది. విసుగ్గా వింటున్న శ్రోతలతో సహా అందరూ అలర్ట్ అయ్యారు. పుట్టగానే నా అందమైన కళ్ళు చూసి నాకు ఆ పేరు పెట్టారట. కొన్ని నెలలు గడిచాక కానీ నా చూపులో ఏదో తేడా ఉందని కనుక్కోలేకపోయారు. 7 ఏళ్ల వయసొచ్చేసరికి పూర్తిగా అంధురాలినని ధృవీకరించారు. అప్పుడు సీన్ మారిపోయింది. అప్పటిదాకా అందాల బొమ్మగా కనిపించిన నేను క్షణాల్లో గుదిబండగా మారిపోయాను. నన్ను వదిలించుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. మా నాన్నగారు పెరిగిన అంధుల ఆశ్రమంలోనే నన్ను చేర్చడానికి మా తాతగారు నిర్ణయించారు. మా నాన్నగారు అప్పుడప్పుడే మా తాతగారి దగ్గర రాజకీయాల్లో తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నారు. ఆ కృతజ్ఞతతో ఆయన మా తాతగారికి వంతపాడారు. నా అంధాశ్రమ వాసం ఇంచుమించు ఖాయమయ్యింది. అప్పుడు ఎదురు తిరిగింది మా అమ్మ. తండ్రికి, భర్తకి, అందరికీ మా నాన్న వైపు ఒకసారి చూసి నాతో బయటికొచ్చేసింది. ఆ చూపులో ఏ భావాలు ప్రతిఫలించి ఉంటాయో నేను ఈనాడు ఊహించుకోగలను. త్వరలోనే తను సరదాగా నేర్చుకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో, స్నేహితుల సహాయంతో అమెరికాలో ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని నన్ను తీసుకుని విమానమెక్కింది. అక్కడ అందరితో సింగిల్ పేరెంట్ అని చెప్పుకుంది. అదే సమయంలో న్యూయార్క్లో విలియం డోబెల్లే అనే శాస్త్రవేత్త కృత్రిమ నేత్రాల మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. జెర్రీ అనే అంధుడి మెదడులో ఎలక్ట్రోడ్లు అమర్చి నడుం వద్ద 2 చిన్న కంప్యూటర్లు పెట్టి కెమెరాలతోనే కళ్ళద్దాలు తయారు చేసి అతను చూడగలిగేలా చేశారు. ఆ విషయం తెలుసుకున్న అమ్మ తన ఉద్యోగాన్ని వదిలేసి ఆయన దగ్గర కంప్యూటర్ అసిస్టెంట్గా చేరింది. నా పరిస్థితినంతా వివరించి చెప్పింది. నా కోసం, నాలాంటి వాళ్ల కోసం ఆహర్నిశలు శ్రమించి ఎన్నో పరిశోధనల్లో పాల్గొంది. నేను క్రమంగా పెద్దదాన్నై గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఈ పరిశోధనల్లో ఆయనకి అసిస్టెంటుగా కుదురుకున్నాను. ఆ నిరంతర పరిశోధనల ఫలితమే ఇవాళ చూసేవాళ్లు తేడా గ్రహించలేనంత సున్నితమైన అంధుల కళ్ళజోళ్ళు. నా కళ్ళజోడు అలాంటిదే. ఇదే నా కళ్ళజోడు, ఇదే నా కన్ను. ఇప్పుడు దాని శాస్త్రీయ వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను అని కాసేపు ఆగింది డాక్టర్ సునయన. ముఖ్య అతిథిగా వేదికలని అలంకరించిన ఆరోగ్య శాఖ మంత్రి లేచి అంతరాయాన్ని మన్నించాలి, ఒక విషయం సభాముఖంగా మనవి చేయాలని లేచాను. డాక్టర్ సునయన పరిచయం చేసే ఈ కృత్రిమ నేత్ర ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించమని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టుకి అవసరమయ్యే నిధుల్ని మా శాఖ నుండి కేటాయిస్తానని తెలియచేయడానికి ఆనందిస్తున్నాను. నాకు ఈ సభలో చివరిదాకా పాల్గొనాలని ఉంది, కానీ ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అర్జెంటుగా రమ్మని మెసేజ్ రావడం వల్ల వెళ్ళక తప్పడం లేదు, సెలవు అన్నాడు. ఆ తర్వాత ఆయన డాక్టర్ సునయన దగ్గరగా వచ్చి ఆమె తలపై చేయుంచి ఆశీర్వదిస్తూ,
చిన్నవారైనా మీరు సాధించింది అద్భుతం డాక్టర్. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. డాక్టర్ సునయన నవ్వి, అంత బిల్డప్ దేనికి నాన్న, నువ్వే నా తండ్రివని నేను ఎవరికీ చెప్పనులే అంది. ఆయనకి మాత్రమే వినపడేలా. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.